పబ్లిక్ బ్రాడ్కాస్టర్ దూరదర్శన్ లోగోను మార్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రచార వీడియోను పరిచయం చేసిన దూరదర్శన్ వార్తా ఛానల్లోని కొత్త లోగోను ఆవిష్కరించింది. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ సంస్థలపై నియంత్రణ సాధించేందుకు భాజపా కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. జాతీయ ప్రచార సంస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు భాజపా యత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. ఆ లోగో కాషాయ రంగులో ఉండటంపై దూరదర్శన్ మాజీ చీఫ్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జవహర్ సిర్కార్ తీవ్రంగా మండిపడ్డారు. డీడీ లోగో రంగు మార్చడాన్ని అనుచితమైన చర్యగా అభివర్ణించారు. డీడీ కాషాయకరణ చేస్తున్నారన్న ఆయన, ఇకపై అది ప్రసార భారతి ఏమాత్రం కాదని, ప్రచార భారతి మాత్రమేనని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ప్రసార భారతి ప్రస్తుత సీఈఓ గౌరవ్ ద్వివేది స్పందించారు. ఛానల్ బ్రాండింగ్, దృశ్య సౌందర్యం కోసమే ప్రకాశవంతమైన ఆకర్షణీయమైన రంగును లోగోకు ఉపయోగించినట్లు చెప్పారు.